విరామం తర్వాత సఖి కార్యక్రమానికి స్వాగతం. ఏమండి భావావేశపు అస్త్రాన్ని మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగిస్తూనే ఉంటాం. అలాగే ఇతరులు మనపైకి ఇలాంటి బాణాలనే వేసినప్పుడు దిక్కుతోచక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం. భావావేశంలో మనందరం విచక్షణని మనపైన మన నియంత్రణని కోల్పోతుంటాం. కోపం, దుఃఖం, ఆనందం, ప్రేమ, అసహ్యం, భయం ఇలా మనం ఎన్నో విషయాల్లో మన సహజ లక్షణాల నుండి దూరంగా వెళ్లిపోయి ఉద్రేకపడిపోతూ ఉంటాం. ఇలాంటి భావావేశాన్ని పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ వ్యక్తం చేస్తూనే ఉంటారు. సరే ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రకరకాల వెజ్ అండ్ నాన్ వెజ్ వెరైటీస్ తో సందడి చేస్తున్న మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక నాన్ వెజ్ వెరైటీతో రెడీగా ఉందండి. మరి ఆ వెరైటీ ఏంటో మనకు చెప్పడానికి మనతో భవానీ గారు ఉన్నారు. మరి ఇంతకీ ఆ వెరైటీ ఏంటో తన్నే అడిగి తెలుసుకుందామా. నమస్కారం భవానీ గారు. నమస్తే ప్రశాంతి, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారండి? నేను బోయినపల్లి నుంచి వచ్చాయండి. హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్. ఓకే, ఎంతమంది పిల్లలు? పాప, బాబండి. మరి ఈ రోజు ఒక నాన్ వెజ్ వెరైటీ మీరు మాకు పరిచయం చేస్తున్నారు, ఏంటండి అది? అది మా నాన్ వెజ్ ఐటమ్ అండి, తహారీ. ఓకే, డిఫరెంట్ గా ఉంది పేరు. ఏంటి తహారీ? ఇది అన్ని రెసిపీస్ కి ఆయిల్ వేసి పోపు పెట్టి చేస్తారు కదా, దీనికి డైరెక్ట్ కుక్కర్ లో పెట్టండి, దాని స్పెషల్. ఓకే, ఇది నాన్ వెజ్ వెరైటీ అంటారు కదా, దేంతో చేస్తారండి? మటన్ తో అండి. ఓన్లీ మటన్? మటన్. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చెప్తారా? ఓకే, మటన్, టమాటో, గరం మసాలా, ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ, కారం, కొత్తిమీర, పసుపు, సాల్ట్, ఆయిల్, పెరుగు, పుదీనా. ఓకే, సో తహారి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కూడా చాలా కొన్ని ఉన్నాయి, అన్ని మనకు తెలిసినవి. అంటే దీనికి మనం బోన్లెస్ మటన్ తీసుకోవాలండి లేకపోతే విత్ బోన్? మన ఇష్టం అండి, ఏదైనా బోన్లెస్ ఆర్ బోన్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఏం చేయాలి ఫస్ట్? మనం ఫస్ట్ ఇవన్నీ మటన్ కి మ్యారినేట్ చేద్దాం. మటన్ ని మ్యారినేట్ చేసుకోవాలి అంటే మీకు బౌల్ కావాలి కదా. ఓకే, ముందుగా మటన్ తీసుకుందామండి. మటన్ తీసుకున్నాం కదండి, ఇందులో ఉల్లిపాయలు తగినంత, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో నాన్ వెజ్ లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తాను. అవునండి. టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా. ఓకే, కర్డ్ అండి, పెరుగు కూడా అందులోనే వేస్తాం. పెరుగు అన్ని ఇందులోనే అండి. హాఫ్ కప్పు పడుతుంది. ఓకే, జనరల్ గా అయితే మటన్ లో కొంచెం తక్కువ వేస్తారు అనుకుంటా కదా, పెరుగు చికెన్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు పెరుగు వేయడానికి, బట్ ఈ డిష్ కి తహారీ అంటారు. ఇందులో మనం పెరుగు కూడా వేస్తాం. గరం మసాలా అండి. ఓకే, కొంచెం స్పైసీగా ఉంటే ఎవరి ఇష్టం వాళ్ళది. కారం. ఓకే, సాల్ట్, పసుపు. ఓకే, పచ్చిమిర్చి. ఓకే, కారం మసాలా వేసుకున్న తర్వాత కూడా మనం పచ్చిమిర్చి వేస్తున్నాం. పచ్చిమిర్చి వేస్తున్నాం. పుదీనా, కొత్తిమీర. ఓకే, ఇంతకీ ఇది డ్రై వెరైటీ అండి లేకపోతే రైస్ లో కండి? గ్రేవీ, కర్రీ, గ్రేవీ. ఓకే, ఇది ఆయిల్ కూడా ఇందులో అండి. అందులోనే ఆయిల్ కూడా? మనం పోపుకి ఎంత పెట్టుకుంటామో అది కూడా డైరెక్ట్ ఇందులోనే వేసుకోవాలి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ వెరైటీ మీరు? ఇది మా అక్క దగ్గర నేర్చుకున్నానండి. అక్క అక్క మీకంటే వంట బాగా చేస్తారు? బాగా చేస్తారు. ఓకే, ఇవన్నీ కలిపి అన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. అవన్నీ అంటే మేనేజ్ చేసుకోవాలి ఇది? మేనేజ్. అన్నీ బాగా మిక్స్ చేయాలి, 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి, అప్పుడు ఉప్పు కారం బాగా పడుతుంది కదా. ఓకే ఓకే, అంటే మనకి ఇంకా టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చా? జస్ట్ ఒక 10 నిమిషాలు సరిపోతుంది. సరిపోద్దండి. ఓకే, సో భవానీ గారు 10 నిమిషాలు పెట్టేశాం కదా అలా మటన్ పక్కన, నానిపోయింది కదా, ఉష్ణ వెలిగించి కుక్కర్ ఆన్ చేసుకో. అంతేనా? సో చక్కగా మసాలా పట్టింది అంటారు. సో బేసిక్ గా మటన్ తొందరగా ఉడకదు కాబట్టి మనం కుక్కర్ లోనే వేయాలి. ఇది కుక్కర్ లో డైరెక్ట్ గా ఇది కుక్కర్ లో వేసేసుకుందాం. ఇంకా ఆయిల్ ఏం వేయట్లేదు మనం? ఆయిల్ దీనిలో వేసాం కదా, ఇంకా అవసరం లేదు. దానిలో అవసరం లేదు. ఓ, డైరెక్ట్ గా వేసేయండి. డైరెక్ట్ వేసేయండి. ఓకే, స్పూన్ ఇస్తారా? నానబెట్టుకున్న మటన్ ని ఇందులో వేసుకుందాం. ఓకే, కానీ కాసేపు నానబెట్టాలి, అదే ఇంపార్టెంట్ కదా. కొంచెం వాటర్, సో వాటర్ అయితే వేయాలి అందులో. వాటర్ వేయాలి, మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఓకే,
నార్మల్ గా టేస్ట్ ఎలా ఉంటుంది అప్పుడు మరి అంటే ఎప్పుడు మనం మటన్ చేసుకుంటాం కదా కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గానే ఉంటదండి ఎందుకంటే ఆయిల్ అన్ని ఇందులో నివేసాం కదా తగినంత వాటర్ పోస్తే సరిపోతుంది తగినంత వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి